హాయ్ అండి అందరికీ. ఇప్పుడు హాయ్ డార్లింగ్స్ అంటే కేసు పెట్టచ్చు అంట, అందుకే ఇప్పుడు యాక్చువల్లీ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ కానివ్వండి, ఈ క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్ అనేవి అవి కూడా ఇండస్ట్రీలో ఒక భాగమే. క్రౌడ్ ఫండింగ్ మూవీస్ చాలా వస్తూ ఉంటాయి, మీకు ఎవరికీ తెలియదు, యూట్యూబ్లో కూడా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్లో విశ్వక్ గారికి మూవీ ఇది క్రౌడ్ ఫండింగ్ మూవీలో చేద్దామని అనుకుని అది అలా జరుగుతూ వచ్చి 4-5 ఇయర్స్ గామి తాలూకు అంటే వర్క్ 4-5 ఇయర్స్ జరుగుతూ ఉండగా విశ్వక్ సేన్ గారు ఆయన చాలా అంటే పెద్ద హీరో అయిపోయారు. చాలామంది తప్పించుకోవడానికి చూస్తారు, అంటే మేబీ ఇంతకుముందు కూడా జరిగినాయి చాలా అలా, కానీ ఆయన ముందుండి ఈ మూవీని అన్నీ తానే అన్నీ చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్జీ. గామి నేను ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఇది ఏంటి సినిమా, అసలు జానర్ ఏంటి అని అనుకుండగా నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ మంగళవారం ఇంకా స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ సినిమా తాలూకు కో ప్రొడ్యూసర్లు కలిసినప్పుడు వేరే చోట వాళ్ళని అడిగా ఈ మూవీ గురించి, ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు ఏంటిది ఇవన్నీ కూడా. సో నేను షాక్ అయ్యా, అంటే వాళ్ళు చెప్పిన దానికి ఏమాత్రం తగ్గలేదు. నేను ఇప్పుడు లాస్ట్ టైం టీజర్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ కొన్ని కొన్ని విజువల్ చూస్తుండగా నాకు తెలుసు విజువలైజేషన్ ఎంత కష్టమో ఒక మూవీకి, అది చాలా కష్టం. ఇటువంటి న్యూ కాన్సెప్ట్లకి ఇంకా కష్టం. డైరెక్టర్ సూపర్ అండి, అసలు మీరు అసలు అంటే ఒక ప్రాజెక్ట్ మీద 5-6 ఇయర్స్ ఉండడం గ్రేట్. ఇంకా దాన్ని ఈరోజు అందరూ మెచ్చేటట్టు అందరికీ చాలా ఏంటి మూవీ అని చూడాలనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. మీకు మళ్ళీ యూవీ క్రియేషన్స్ తోడవడం అనేది యాక్చువల్లీ లక్కీ. ఈ సినిమా 100% మీరు అందరూ థియేటర్ తలుపులు బద్దలు కొట్టుకునైనా వెళ్ళి చూడండి, యూజ్ కలెక్షన్స్ ఇవ్వండి, ఓపెనింగ్స్ ఇవ్వండి మూవీ, ఇటువంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి. అందరూ కొత్త వాళ్ళు చాలామంది కలిసి చేసిన మూవీ అనుకుంటుంది. కాన్సెప్ట్ మూవీస్ వైజ్గా ఇదివరకు తమిళ ఇండస్ట్రీ చాలా ముందుండేది 100% చెప్తా. ఈరోజు ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీయే ముందుంది. మనకి కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, ఎవరు టచ్ చేయలేని పాయింట్స్ తీసుకుని టచ్ చేస్తున్నాం మేము కొన్ని కొన్ని పాయింట్స్. వాటన్నిటికీ కారణం ఆడియన్స్ చూస్తున్నారు అనే ఒక కారణంతో మేము మూవీ చేస్తున్నాం. మీరు ఈ గామిని ఇట్ చేయండి, ఇంకో 10 సినిమాలు వస్తాయి డెఫినెట్లీ. అందులో విశ్వ లాంటి హీరో మీరు అంటే ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఇంకా హీరోస్ అందరూ కూడా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ముందుకు వస్తారు. సో అది అవన్నీ కూడా ఆడియన్స్ చేతిలో ఉంది, మీరు చూడాలి ఈ సినిమాని 100% ఇట్ చేయాలి. గామి టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా అడ్వాన్స్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా హూ హాస్ కమ్ హియర్ అండ్ ఆల్ ద గెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యద్భావం తద్భవతి అంటారు. విద్య చాలా గొప్పగా కోరుకున్నట్టున్నాడు, అందుకనే అంత గొప్పగా ఉంది. విజువల్ కూడా చాలా బాగుంది. సో హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ విద్య. నాకు ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు తెలిసింది, నాకు విశ్వక్ కూడా పరిచయం లేనప్పుడు చాందిని బాగా పరిచయం. చాందినిని అడిగాను ఫస్ట్ చూసిన వెంటనే, చాలా బాగుంది చాందిని ఏది అని. గామి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు 1 ఇయర్గా విశ్వక్ తెలుసు. మేమిద్దరం కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేస్తున్నప్పటి నుంచి, మాట్లాడుతున్నప్పటి నుంచి అప్పుడప్పుడు అడిగేవాడిని. అంత వర్స్టైల్ యాక్టర్ అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు సీ. అశోకవనంలో ఫలక్ నుమా దాస్, అక్కడి నుంచి మా సినిమా అండ్ చాలా హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న యాక్టర్ అండ్ వెరీ డియర్ ఫ్రెండ్. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ మూవీస్ దట్ హీ పిక్ అండ్ ఇందులో చేసిన మయాంక్, చాందిని, విశ్వక్. ఒక్కొక్క క్యారెక్టరే కనపడింది కానీ ఎక్కడ కూడా నాకు వీళ్ళు ఆర్టిస్ట్ లాగా ఎక్కడ అనిపించలేదు. విద్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఇలాంటి ఒక సినిమాని యువీ లాంటి సంస్థ బ్యాకప్ చేయడం అనేది
మళ్ళాంటి ఫిల్మ్ మేకర్స్కి అందరికీ కూడా ఇట్ విల్ గివ్ అస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ టు యువీ ఫర్ బ్యాకింగ్ దిస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ విశ్వక్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఎస్, విశ్వక్ గురించి అందరూ చెప్తూ వచ్చారు. వెళ్ళిపోకే సినిమా, అలాగే ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాసు హిట్టు, పాగళ్ళు, అశోకవనంలో అర్జున కళ్యాణము అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.